హాయ్, నేను మీ బాలు. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు మనం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి వెళ్తున్నామండి. హార్బర్ లోపలికి వెళ్ళడానికి 2 గేట్లు ఉన్నాయండి. మెయిన్ గేట్ కొంచెం రష్గా ఉందని చెప్పేసి మనం మరో గేట్లోంచి వెళ్తున్నాం లోపలికి. ఇక్కడి నుంచి ఎండి చేపల యొక్క స్మెల్ చాలా ఘాటుగా తగులుతుందండి. ఎవరైతే ఎండి చేపల ప్రియులు ఉన్నారో వాళ్ళకైతే అది బాగానే ఉంటుంది. మనకి వెళుతూ ఉంటే ఎక్కడైతే ఓపెన్ ఏరియా కనిపిస్తుందో అక్కడ ఈ చేపల్ని ఆరపెట్టడం జరిగిందండి. అంటే ఇప్పుడు మనకి కనిపించే కంటైనర్లు అయితే ఉన్నాయో ఇక్కడ నుంచి ఎండి చేపలు అలాగే పచ్చి చేపలు పీతలు ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుందండి. చూడండి, ఇది ఓపెన్ ఏరియా అయితే ఉందో అక్కడ చేపల్ని ఆరపెట్టడం జరిగింది. ఇది ఇసుక రాసుల్లాగా చేపల రాసులు అనమాట. ఇక చూడండి, వాళ్ళు వాటిని ఆరపెట్టిన తర్వాత మళ్ళీ అటు ఇటు తిప్పుకున్నారు. చాలా రకాల చేపలు ఉన్నాయండి, వాటి పేర్లు అయితే నాకు తెలియదు. చాలా రకాల చేపలను చూశాను ఇక్కడ నేను. అందులో నాకు తెలిసిన కొన్ని పేర్లు ఏంటంటే సాబుడాయలు, మెత్తళ్ళు, గులువిందలు, ఇవి కొన్ని పేర్లు అండి ఆ చేపలు ఉన్నాయి. అలాగే చూడండి, ఈ బోట్లన్నీ వచ్చి ఈ ఒడ్డుని ఆగుతున్నాయి. ఆ బోట్లలోంచి చేపల్ని తీసి రిక్షాలు ఏవైతే తోసుకెళ్తున్నారో ఆ రిక్షాల్లో పెడుతున్నారు. ఆ రిక్షాలు ఏమో మార్కెట్లో వేరే వేరే ప్లేస్ తీసుకెళ్ళి అక్కడ పెడితే వాళ్ళు దాన్ని వేలం వేస్తున్నారు. వేలంలో ఎవరు పడుకుంటే వాళ్ళు. ప్రత్యేకించి ఈ మార్కెట్లో ఉన్న వాళ్ళే కొనుక్కోవాలటువంటి రూల్స్ ఏం లేవండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు కావాలనుకుంటే మీరు కూడా వేలంలో పాల్గొని మీరు కూడా పాడుకోవచ్చు. ఇదంతా కూడా బయట రీటైల్ అండి. ఇదంతా వీళ్ళు చాలా టూ మచ్గా చెప్తున్నారు ప్రైజు. మనం కొంచెం లోపలికి వెళదామండి. లోపలికి వెళ్తుంటే కొత్తగా ఇప్పుడు షెడ్ లోటు చూడండి, పైపులు ఉన్నాయి పక్కన, ఆ షెడ్ లోటు వేస్తున్నారు. అక్కడ మనం ఉదయం 5 ఆ సమయానికి వెళితే అప్పటి నుంచి 10 గంటల వరకు సుమారు ఇవన్నీ కూడా ఏవైతే పక్కన పైప్తో షెడ్లు వేస్తున్నారు. అక్కడ చాలా హోల్సేల్ అనమాట. ఇవన్నీ కూడా వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి ఎండి చేపలు రాసులు ఏవైతే లాట్ ఉందో లాట్ బేరం వండుకొని తీసుకెళ్ళిపోతున్నారు. ఇది వంట రిక్షాలు కూర్చోండి. దొందులట, అలాగే ఇందాక చెప్పాను కానీ కొన్ని పేర్లు ఈ చేపలు, అది కూడా మెత్తళ్ళు. ఈ మెత్తళ్ళు మన సైడ్ వస్తూ ఉంటాయండి. అవి మట్టి ఇసుక ఉంటుంది కాకినాడ సైడ్ నుంచి చూసి. ఇక్కడ చాలా బాగున్నాయండి. ఏంటంటే వీళ్ళు బోట్ల పైన ఆరపడతారటండి. కొన్ని బోట్ వచ్చేసిన తర్వాత లేక కింద క్లాత్ అనేసి ఆరపెడతారు. మనకి చూసాను నేను ఇక్కడ మన కాకినాడ ఈ ప్రాంతాల్లో వాళ్ళు డైరెక్ట్గా మట్టిలో ఆరపెట్టేస్తున్నారండి. చూడడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది ఇక్కడ కొంచెం నీట్గానే ఉన్నాయి. చూడండి, కింద క్లాత్ వేసి ఆరపెట్టున్నాయేమో మనుషులు దండి కట్టండి. అలాగే ఏవైతే కింద డైరెక్ట్గా నేల మీద ఆరపెట్టారో ఈ పౌల్ట్రీకి వెళ్తూ ఉంటాయండి. అంటే కోళ్ళ ఫామ్ ఉంటాయి చూసారా, వాటిల్లో వాటికి ఫీడ్గా ఉపయోగిస్తారటండి. ఇవన్నీ బోట్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చి ఆగుతాయి. వీళ్ళంతా కూడా మత్స్యకారులు ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి వెళ్ళడం. ఈ పక్కన చూడండి, మీకు క్రేన్ కనిపిస్తుంది, పెద్ద క్రేన్. అంతా షిప్ యార్డ్ అండి. ఈ గోడ అయితే ఉందో ఆ గోడ అవతల ఉన్నదంతా కూడా షిప్ యార్డ్ అండి. పెద్ద పెద్ద కంటైనర్లు, షిప్లు అటువైపు ఉన్నాయి. నెక్స్ట్ వేరే వీడియోలో అది మీకు చూపించడం ప్రయత్నిస్తాను. ఆ కంటైనరు అయితే క్రేన్ అయితే ఉంది సార్, చాలా పెద్ద ఉందండి. ఒక చెప్పాలంటే అది హైట్ వచ్చి ఒక 60-70 ఫీట్ హైట్లో ఉందండి. ఈ ఎండి చేపల మార్కెట్కి ఒక పక్కన సముద్రం, ఒక పక్కనేమో పోర్ట్ అండి. ఈ ఎండి చేపల మార్కెట్లోనే చూడండి, నుంచుని మనం చూస్తుంటే ఇలాగ ఆర్క్ బీచ్ కనిపిస్తుంది. సముద్రం, ఈ పడవలు, వాళ్ళన్నొచ్చి లోపలికి ఆగుతుంటాయండి వేటకెళ్ళొచ్చేయన్నీ.
ఇలా మనం నడుచుకుంటూ కొంచెం ముందుకెళ్తుంటే ఇక్కడ రిపేర్ చేస్తున్న పోర్ట్లు, ఆరపెట్టిన చేపలు, రొయ్యలు, మెత్తళ్ళు, ఎందుకంటే పచ్చి చేపలు, పచ్చి సవడలు అట్టండి, ఇవన్నీ కూడా ఈ మన సైడ్ తక్కువగా కనిపిస్తుంటాయండి. అక్కడ ఎక్కడ బోట్లో వచ్చేసినాయి ఇవన్నీ. అది అన్లోడింగ్ చేసేటప్పుడు చూశాను నేను, మీరు కూడా చూడండి ఒకసారి. ఎందుకంటే ఈ రిక్షాలు వెళ్ళి ఒడ్డును ఆగుతున్నాయి. ఆ బోట్లో ఏమి సముద్రంలో ఉంటున్నాయి, ఇలాగా ఒడ్డుకు వచ్చి లోపల నుంచి వాటిని టబ్బుల్లో తీసి చేపలు ఎక్కడ వేస్తే వెళ్ళి ఆడవాళ్ళు ఏమో అట్లా పేరుస్తున్నారు. ఈ రిక్షాని తీసుకెళ్తే రిక్షా అలాగా వేలం వేస్తున్నారు. రిక్షాలో ఉన్న స్టాకు దాన్ని ఎవరు వేలంలో పడుకుంటే వాళ్ళు దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నారు అన్నమాట. చూడండి, రిక్షాకి టబ్బులను వేస్తున్నారు. మళ్ళీ ఆ రిక్షాలో వేసిన తర్వాత ఆ టబ్బులోంచి ఒక చేపను తీసి మళ్ళీ పక్కన వేస్తున్నారు. అంటే ఎన్ని టబ్బులు చేపలు రిక్షాలు వేసారో ఐడి కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చేపను తీసి మళ్ళీ బకెట్లో పక్కన వేస్తున్నారు. ఇంకో బోటు వేటకెళ్ళి వస్తుంది. ఒక్కొక్క దాంట్లో ఒక వెరైటీ అండి. ఆ సమయంలో వీళ్ళు వేటకెళ్ళినప్పుడు ఏవైతే ఫిష్లు ఆ ప్రాంతంలో ఏవైతే లాట్గా తిరుగుతూ ఉంటాయో ఆ వల్ల ఒకే వెరైటీ ఒక్కోసారి రెండు మూడు వెరైటీలు పడుతుంటాయి. ఒక్కొక్క బోటు ఒక్కొక్క వెరైటీ తీసుకొస్తున్నాయండి చేపల్ని. ఇదిగోండి ఈ పక్కనే ఈ టబ్లో ఒక చేపను తీసి చూడండి, అతను చూడండి ఒక చేపను తీసి ఇక్కడ వేస్తున్నాడు. అంటే ఇందులో ఎన్ని చేపలు ఉంటే ఆ రిక్షాలో అన్ని టబ్బులు వేసినట్టు అనమాట వాడు గుర్తు కోసం. అలాగే ఇక్కడ కొంతమంది ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ షిప్ యార్డ్కి సంబంధించిన వాళ్ళు కూడా మఫ్టీలో తిరుగుతుంటారటండి ఇక్కడ. అంటే ఆ బోట్లో వచ్చినప్పుడు అందులో ఏమన్నా వేరే స్మగ్గుళ్ళు ఏమైనా జరుగుతుందేమో అని చెప్పేసి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారటండి. అయితే ఇక్కడ అలాంటివి ఏం జరగవు, కానీ వాళ్ళు కూడా డ్యూటీ చేస్తుంటారు ఇక్కడ అని చెప్పి లోకల్లో ఉన్న వాళ్ళు చెప్పారు. ఎందుకంటే వీళ్ళు చేపలు ఇలా కొనుక్కొని వాటిని కట్టేసుకొని పక్క పక్క ఉన్న ఊర్లకు తీసుకెళ్తున్నారండి. ఇక్కడ నాకు మార్కెట్లో కొంతమంది కృష్ణా జిల్లా వాళ్ళు, గుంటూరు జిల్లా వాళ్ళు, ప్రకాశం జిల్లా వాళ్ళు కూడా కనిపించారండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు హెవీగా కొనుక్కొని వాళ్ళు ప్యాక్ చేసుకుని ట్రాన్స్పోర్ట్లో వేస్తున్నారండి. అంటే ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో నేను వెళ్ళే టైంకి అక్కడ చాలా మార్కెట్ అయిపోయిందటండి. నేను వెళ్ళేటప్పటికి సుమారు 10:30 అయింది. 10 వరకు బాగా రష్గా ఉంటుందటండి. ఇవన్నీ ఇవన్నీ పచ్చి చేపలు. ఇదిగోండి ఇక్కడ పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి కదా, వీటిలో ముక్కు పెద్ద పెద్ద ముక్కులు ఉన్నాయి చూసారా, వాటిని చాలామంది కొనుక్కొని కట్ చేసి తీసుకెళ్తున్నారు. అలాగే వీళ్ళు వేరుతున్నారు చూసారా, ఈ వేరే చేపలు ఏవైతే ఉన్నాయో ఇవి మన అక్వేరియంలో పెంచుకునేటువంటి డాలర్ ఫిష్లా ఉన్నాయండి. ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. అంటే వీళ్ళు అడిగితే ఇట్లా పేరు ఏంటంటే ఆకు చేప అంటున్నారు. ఇక్కడ మార్కెట్లో నాకు కొంతమంది హోటల్స్ నడిపేవాళ్ళు, అలాగే కొంతమంది విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కనిపించారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ చూడండి పెద్ద పెద్ద ముక్కులతో కింద చేపలు ఉన్నాయి చూసారా. ఇవి కాకుండా ఇవి పెద్ద టేస్ట్ ఉండబట్టండి. ఇవి కాకపోయినా ఆ పక్కన పెద్ద ముక్కులతో ఉన్న చూసారా, అవి ఈ పెద్ద ముక్కులతో ఉన్న చేపలు అయితే ఉన్నాయో వీటిని 20,000-25,000 కూడా వేలంలో కొనుక్కొని వీటిని కట్ చేయించి కడుపులో ఉన్న వేస్ట్ అంతా పడేసి 3-4 ముక్కలుగా కొట్టించి దాన్ని ఐస్లో ప్యాక్ చేసి తీసుకెళ్తున్నారండి. అదిగోండి అది కట్ చేస్తున్నాడు, అతను కట్ చేసి దాన్ని వేస్ట్ అంతా తీసేస్తున్నాడు. చూడండి ఆ పైవాడు ఎంత గొప్పవాడు, రోజు ఇలా టన్నులు కొలది, వేల లక్షల టన్నులు ప్రపంచవ్యాప్తంగా వేట జరుగుతుంది సముద్రంలో. ఇంత ఆహారం తీసుకొస్తున్నారు బయటికి. ఇంకా అక్కడ ఎప్పుడు వేటకెళ్ళినా మళ్ళీ ఇంకా సిద్ధంగానే ఉంటున్నాయి చేపలు.
ఏమైనా పైవాడు చాలా గ్రేట్ అండి, మన కోసం ఆహారాన్ని అంతా ఏర్పాటు చేసినందుకు సముద్రంలో. ఇంకా చూడండి పెద్ద పెద్ద ముక్కలు. దానికి ఒకటే ముళ్ళు తట్టిన పెద్ద ముళ్ళు, మొత్తం అంతా కండైనట. ఇది చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు అడిగా అక్కడ అడిగితే. ఎందుకంటే వెళ్ళాము బేరం అడుకుంటున్నారు అట్లనే నుంచున్న వాళ్ళు. బేరం అయిపోయి రెగ్యులర్గా వెళ్ళాయేమో అలా రిక్షాలు ఎక్కించి తీసుకెళ్ళిపోతున్నారు మార్కెట్లోకి. ఇక్కడ నాకు కనిపించిన విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే లోకల్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు మాస్కులు చాలా తక్కువ మంది వేసుకున్నారండి. విచిత్రం ఏంటంటే మాస్కులు వేసుకున్నా కూడా మాస్కుని కిందకి పెట్టి గడ్డం దగ్గరించుకున్నారు. నాకు బాగా అక్కడ కనిపించిన విషయం ఏంటంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు మాస్క్ పర్ఫెక్ట్గా వేసుకున్నారు, లోకల్లో ఉన్న వాళ్ళు మాస్క్ ముక్కుకి నోటికి తీసేసి గడ్డకి వేసుకున్నారు. అంటే మరి వాళ్ళు ఆ పని చేస్తుంటారు కదండి, పని చేసినప్పుడు కొంచెం మరి ఆక్సిజన్ ప్రాబ్లమే ఏంటో తెలియదు కానీ కిందకి లాగేస్తున్నారు. ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు అయితే అసలు మాస్కులే పెట్టుకోలేదు. ఇది కొన్ని దొరకని చేప. ఇక్కడ అంతా కూడా ఇంకా పచ్చి చేపలు అనమాట. వాళ్ళు ఏదో చెప్తున్నారు, అందులో కొంచెం తెలివిగా బేరమాట తీసుకోవడమే. ఇక్కడ రకరకాల చేపలు. అయితే మీరు కంగారు పడాల్సిందే లేదు, అడిగితే వాళ్ళు ఏం జరిగినా కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు రేటు స్టార్టింగ్. తర్వాత కొంచెం మనం అక్కడ తెలిసిన వాళ్ళుగా లేకపోతే ఎవరన్నా పక్కన ఎవరి నుంచి వాటిని ఎంత అడుగుతున్నారో గమనించి మనం కొంచెం తెలివిగా కొనుక్కోవడానికి ప్రయత్నిస్తే పర్లా చవకన వస్తాయండి. వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా అని మొహమాటం పోయి మనం ఏమన్నా తీసుకుంటే మాత్రం ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. ఇవ్వండి రకరకాల చేపలు రొయ్యలు, ఆ రేట్లు కూడా భలే ఉన్నాయండి, పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ పక్కన బోట్లు, ఒక పక్కన ఎండి చేపలు. ఇదిగోండి ఈ పెద్దమ్మ దగ్గర కొన్ని చేపలు కొన్నాం. ఇప్పుడు పేరు అప్పయ్య మాటండి. ఏంటమ్మా నీ పేరంటే అప్పయ్య అమ్మంది. ఇవి దగ్గర ఇంచుమించు మేము ఒక 2000 రూపాయల డ్రై ఫిష్ కొనడం జరిగింది. అప్పుడు మాట్లాడుతాను అనమాట అండి. పక్కన ఆవిడ పేరేమో ఏదో చెప్పారు, నేను మర్చిపోయాను ఆ పేరు. సంగి అట్టండి, సంగి. అయితే నన్ను తీసుకెళ్ళిపో బాబు నీతో వచ్చేస్తానంట అమ్మడి నేను మాట్లాడుతుంటే. సరేమ్మా వచ్చాను. ఇది కూడా ఇంకా చేపలున్నాయి కదా, ఇలా మా సిస్టర్ కొన్ని చేపలు కొన్నారు. మొత్తం మీద మార్కెట్ అయితే రీజనబుల్ అండి, తెలివిగా మనం బేరమాట కొనుక్కుంటే. అయితే మీరందరూ కూడా నా యొక్క ఈ వీడియోని లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ బాలు.